Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. So students, మీ అందరికి తెలిసిందే ఇదివరకు ఒక వీడియో నేను చేశాను బిట్ చాట్ మీద. కానీ అప్పటికి ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ కాలేదు. అప్లికేషన్ ఫామ్ అనేది బిట్ చాట్ రిలీజ్ అయింది. సో ఇక్కడ మన ఇండియాలో తీసుకున్నట్లయితే ఐఐటీస్ ఎన్ఐటీస్ అంటే ఏదైతే టాప్ ఎన్ఐటీస్ కానీ టాప్ ఐఐటీస్ కానీ అక్కడ సీట్ రాని విద్యార్థులు అంటే వారికి నచ్చేటువంటి బ్రాంచ్ రాకపోయినా కానీ వారు చూసేటువంటి ఇంకొక కాలేజ్ వచ్చేసి మనకి ఈ బిట్ సెట్ అంటారు అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో ఇవి వచ్చేసి మీకు బిట్స్ పిలానీ, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్. సో ఇక్కడ మనకి అడ్మిషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు యావరేజ్ ప్యాకేజ్ కూడా 20 lakhs అని, హైయెస్ట్ ప్యాకేజ్ నియర్లీ 50 lakhs ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మీకు వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు కింద ఇస్తాను అనమాట. కానీ ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ యొక్క ఏదైతే మనకి జేఈ మెయిన్స్ 1, జేఈ మెయిన్స్ 2, సెషన్ 1 సెషన్ 2 ఎలా అయితే జరుగుతూ ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క బిర్లా ఇన్స్టిట్యూట్స్లో కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఎంట్రన్స్ ద్వారా జరుగుతుందనమాట. దాని పేరే బిట్ సెట్ అనమాట. ఈ ఎంట్రన్స్ కూడా ఈసారి 2 విడతలుగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీరు కూడా ఈసారి చాలా వెసులుబాటు ఇచ్చారు స్టూడెంట్స్కి కూడా. ఆ వెసులుబాటు ఏంటి, మీకు ఎప్పుడు సెషన్ 1 ఉంటుంది, ఎప్పుడు సెషన్ 2 ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఎక్కడ మనకి ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఓకేనా, సో లాస్ట్ ఇయర్ బిట్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇయర్ బిట్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి డిఫరెన్స్ ఏంటనేది అన్నీ కూడా మనం మాట్లాడదాము. సో మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ వచ్చేసి మీకు కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ ఛానల్. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ అబోవ్ 7th క్లాస్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ అయినా, 10th క్లాస్ ఇయర్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ అయినా, ఇంటర్మీడియట్ ఇయర్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ అయినా, అదేవిధంగా బీటెక్ ఆల్రెడీ చదువుతూ ఉన్నా కానీ, ఏ స్టూడెంట్స్కి అయినా కానీ, పేరెంట్స్కి అయినా కానీ, అంటే స్టూడెంట్స్కి అయితే వారి యొక్క స్కిల్స్, పేరెంట్స్కి అయితే వారి యొక్క పిల్లల యొక్క స్కిల్స్ కనుక తెలిసినట్లయితే రేపు వారిని గైడ్ చేయడానికి, సో ఐఐటి ఫౌండేషన్లో ఉంటే ఏ సబ్జెక్టులో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎక్కడ ఇంప్రూవ్ కావాలి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వారికి ఏ గ్రూప్స్ మ్యాచ్ అవుతుంది, ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వారికి ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ సూట్ అవుతుంది, రేపు వారి ఇంజనీరింగ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వెనకబడకుండా ఉండాలంటే వారు ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయాలనే విషయాన్ని మీకు ఒక 55 పేజీల రిపోర్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మీ యొక్క స్టూడెంట్స్ యొక్క క్యాలిబర్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది, మీరు దానికి మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు వస్తాయన్నమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేనే ఒక 1 అవర్ కౌన్సిలింగ్ అనేది మీ పిల్లలకి చేస్తానమాట. సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోతాం. ఈ యొక్క బిట్ సెట్ ఎంట్రన్స్ యొక్క మొత్తం వివరాలు మీకు చెప్తాను అనమాట నేను. సో ఇక మీకు నార్మల్గా ఎలిజిబిలిటీ తీసుకున్నట్లయితే ఈ బిట్ సెట్కి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో అంటే ఏదైతే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉందో 75% అనేది మీరు అగ్రిగేట్ ఉంటే తప్పనే మీ ఇక్కడ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది ఆల్రెడీ మనకి జనవరి 30th ఈ యొక్క నోటిఫికేషన్ అది రిలీజ్ అయిపోయింది, బిట్ సెట్ రిలీజ్ అయిపోయింది. మీకు ఈసారి కూడా మీకు 2 సెషన్స్ అనమాట. ఇదివరకు డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు 2 సెషన్స్ కంప్లీట్గా అప్లై చేయాలి, అంటే స్టూడెంట్ 2 రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అలా కాదు, మీరు ఏదైనా ఒక సెషన్ అప్లై చేసుకోవచ్చు, లేదా 2 కూడా అప్లై చేయొచ్చు, లేదా మొదటి ఒకటి అప్లై చేసి 2 తర్వాత అప్లై చేయొచ్చు, లేదా 2 ఒకేసారి అప్లై చేయొచ్చు, మొదటిది రాయకుండా 2 కూడా రాయొచ్చు అనమాట. సో ఇట్లా మనకి కొన్ని వెసులుబాటు ఇచ్చారనమాట ఈ ఇయర్ వచ్చేసి. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే కొంచెం బిట్ షాట్ అనేది కొంచెం కాస్టే ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ అప్పీర్ అవుతున్నారో, 2 ఒకేసారి రాదనుకుంటున్నారో సెషన్ 1కి సెషన్ 2కి, వారు బాయ్స్ అయితే 5400 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది, అదే గర్ల్స్కి అయితే 4400 ఉంటుందన్నమాట. అదేవిధంగా స్టూడెంట్ ఇండివిజువల్గా కూడా సపరేట్గా కూడా సెషన్ 1 సెషన్ 2కి అప్లై చేసుకోవచ్చు. దానికి వచ్చేసి బాయ్స్కి అయితే 3400, గర్ల్స్కి అయితే 2900 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదే సపరేట్ కూడా మళ్ళీ సెషన్ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఒక 2000 ఎక్స్ట్రా పడే ఛాన్స్ ఉంది బాయ్స్కి, గర్ల్స్కి అయితే ఒక 1500 ఎక్స్ట్రా పడే ఛాన్స్ ఉంది. కాబట్టి రాయదలుచుకున్నట్లయితే ఎట్ ఎ టైం ఒకేసారి రాయండి. అదేవిధంగా మీకు పేపర్స్ ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఆ ఫార్మాట్ ఏంటి, బిట్ సెట్ ఫార్మాట్ అది తీసుకున్నట్లయితే మనకి పార్ట్ 1లో ఫిజిక్స్ ఉంటుంది, పార్ట్ 2లో కెమిస్ట్రీ ఉంటుంది, పార్ట్3 వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీద మీకు క్వశ్చన్ ఉంటుంది అనమాట. లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ యొక్క మీకు ప్రొఫిషియన్సీ ఎంత ఉందనేది కూడా అది చెక్ చేస్తారు. అదేవిధంగా మీకు నెక్స్ట్ 4th పార్ట్లో వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి బీఫార్మసీ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి బయాలజీ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఫిజిక్స్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. కెమిస్ట్రీ నుంచి ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీద ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్ మీద ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ మీద అయితే 40 క్వశ్చన్స్, అదే బయాలజీ స్టూడెంట్స్, బైపీ స్టూడెంట్స్ అయితే ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మీకు 130 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు ఇన్ టైంలో కనుక 130 క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చినట్లయితే మీకు ఎక్స్ట్రా ఇంకో 12 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పి ఇచ్చారనమాట. ఎట్లయితే జేఈ మెన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉందో ఇక్కడ కూడా అలా అదేవిధంగా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మీకు ఎప్పటి నుంచి మనకి చూద్దాం ఇది. అదేవిధంగా మన సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా కోటాకి వెళ్తారు కాబట్టి చాలామంది పిల్లలు, ఇదివరకు కోటాలో సెంటర్ లేదు, ఇప్పుడు కోటాలో సెంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో అయితే హైదరాబాద్ బిట్స్ క్యాంపస్లో ఉంది, అదేవిధంగా సిటీలో హైదరాబాద్ సిటీలో ఇంకో క్యాంపస్ని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆంధ్రాలో తీసుకున్నట్లయితే రాజమండ్రిలో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, తిరుపతిలో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉందన్నమాట. సో ఈ బిట్సాట్ ఎగ్జామ్ అక్కడ కూడా రాయొచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టు సెంటర్స్లో. ఎప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుందంటే 30th January ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో డెడ్ లైన్ ఎప్పుడుందంటే ఫస్ట్ సెషన్కి మీరు 9th April 2023 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏమైనా ఎడిటింగ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ అప్లికేషన్ ఫామ్లో అది 16th నుంచి 20th April లోపు మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది. మీ సెంటర్ అలాట్మెంట్ అండ్ అనౌన్స్మెంట్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి 26th April ఉంది. మీకు ఇక టెస్ట్ డేట్ని రిజర్వ్ చేసుకోవడానికి మీకు 27th April టు మీకు 8th May ఉందన్నమాట. ఓకేనా, హాల్ టికెట్స్ అనేది మీరు 10th May డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ ముందు రోజు వరకు అప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ సెషన్ వచ్చేసి మీకు 22nd May నుంచి 26th May వరకు ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ సెషన్ గురించి. అదేవిధంగా మీకు సెకండ్ సెషన్ కూడా మీరు ఎప్పుడు విండో ఓపెన్ అవుతుంది సెకండ్ సెషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 23rd May నుంచి 12th June వరకు మీరు సెకండ్ సెషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఎడిటింగ్ ఉన్నా కానీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో 9th to 12th June మీకు టైం ఇస్తారనమాట. అదేవిధంగా టెస్ట్ సెంటర్ అలాట్మెంట్ అండ్ అనౌన్స్మెంట్ ద క్యాండిడేట్స్ వచ్చేసి 13rd June ఉంటుంది మీకు. క్యాండిడేట్స్ టు రిజర్వ్ ది టెస్ట్ డేట్ అండ్ స్లాట్ వచ్చేసి మీకు 14th, 15th మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్ అనేది 16th June నుంచి ఎగ్జామ్ ముందు రోజు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 18th June 22nd ఉంటుందన్నమాట. సో అదేవిధంగా డైరెక్ట్గా ఎవరైతే స్టేట్ ర్యాంకర్స్ టాపర్స్ ఉంటారో వారికి ఇక్కడ డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. సో వారు ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదనమాట. వారు మాత్రం 2nd June నుంచి 23rd June వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎడిటింగ్ ఉన్నా కానీ 24th to 26th వారు చేసుకోవాల్సి ఉందన్నమాట. అడ్మిట్ లిస్ట్ అండ్ వెయిటింగ్ లిస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి మీకు 1st July తర్వాత ఉంటుంది. ఇది ఈసారి చాలా క్లియర్ కట్గా మనకి ఎలా ఇచ్చారంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఏప్రిల్లో మనకి సెషన్ 2 జేఈ మెయిన్స్ అవుతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ కూడా మనకి మేలో అయిపోయిన తర్వాత వీళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్ కానీ పేరెంట్ కానీ ఒక కరెక్ట్గా ఆలోచన అంటే ఏదైతే డెసిషన్ తీసుకోవడానికి అంటే బిట్సాట్కి అప్లై చేయాలా లేదా ఎగ్జామ్ రాయాలా లేదా ఈ కాలేజీలో జాయిన్ కావాలా లేదా అనేది క్లియర్ కట్గా మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ కూడా ఇస్తాను అనమాట, అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను, సిలబస్ కూడా ఇస్తాను, మీరు క్లియర్ కట్గా చూసుకోండి. అయితే ఇక్కడ మీకు బోర్డ్స్ కోడ్స్ అడుగుతారు అనమాట, అంటే మీరు అప్లై చేసేటప్పుడు కూడా లోపల అప్లికేషన్ ఫామ్లో మన ఇంటర్మీడియట్ బోర్డ్ కోడ్ అడుగుతారు. మన ఆంధ్రప్రదేశ్ది అయితే APBT అని ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదే తెలంగాణది అయితే మీకు TSBT అని ఉంటుంది అనమాట, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని చెప్పేసి. ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి మనకి. సో స్కాలర్షిప్స్ కూడా మీకు top 1% ఆఫ్ స్టూడెంట్స్కి 100%, ది నెక్స్ట్ top 2% ఆఫ్ స్టూడెంట్స్కి 40% ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ సెమిస్టర్ వరకు అప్లికబుల్ అనమాట. ఆ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మళ్ళీ మీకు ఎకడమిక్ ఇయర్ బ్యాక్గ్రౌండ్ లేదా ఎకడమిక్ ఇయర్ రికార్డ్ని బట్టి మీకు ఆ స్కాలర్షిప్స్ కంటిన్యూ చేయాలా లేదా అనేది అది కాలేజ్ డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఆ స్కాలర్షిప్ విషయం మాత్రం మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మాత్రం మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ top 1 స్టూడెంట్కి కానీ top 1 అయితే 100% ట్యూషన్ ఫీజు ఫ్రీ అనమాట. ది నెక్స్ట్ top 2% స్టూడెంట్స్కి ఆ ట్యూషన్ ఫీజులో ఒక 40% అనేది మీకు తగ్గిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్ మెరిట్ కమ్ నీడ్ అవార్డ్స్ స్కీమ్ అనేది కూడా మీకు తర్వాత సెమిస్టర్స్ నుంచి ఉంటుంది. top 3% స్టూడెంట్స్కి కొంత, top 6% కొంత, నెక్స్ట్ top 12% నెక్స్ట్ top 6% నెక్స్ట్ ఇయర్ అడ్మిట్ అయిన తర్వాత మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా మీకు ఫీజు రాయితీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఇది యొక్క టెస్ట్ సెషన్ 1, సెషన్ 2 యొక్క ఈ బిట్సాట్ యొక్క అప్లికేషన్ ఫామ్స్. సో ఇంకా మీకు డీటెయిల్గా కావాలనుకుంటే ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెందీ అవుతుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా సిలబస్ కానివ్వండి, ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బిట్సాట్ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు వెళ్ళి ఇంకా
చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది ఇక్కడ మీకు, ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా మీరు చూడండి. అది వెబ్సైట్ అడ్రస్లోనే www.bitsatadmission.com అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అన్నీ చూసుకోవచ్చు అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఈ యొక్క బిట్సాట్ గురించి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా ఫ్యూచర్ రావాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిట్సాట్ ఎగ్జామ్.